EVM Lapai Barosa Tagipotondani, Yenikalo Yabesatam, VVPATLAN, Likin Charles in their unto. Yeroyoka Jatia Party, Supreme Court of Petition Dakul Chese. Chandrababu Naidu, Kejriwal, Farooq Abdullah, Sharad Pawar, Akhilesh Yadav, KC Venugopal, Derek O'Brien, Stalin, Sorvaram Sudhakar Reddy, Satish Chandra Mishra, Kodan Ram Vanti, Palu Party and Nethalu, E Petition Vesar. గతకొంత కాలంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని అందువల్ల గతంలో వచ్చిన తీర్పులను సమీక్షించాలని తమ పిటిషన్లో ఈ నేతలు కోరారు. ఈవీఎంలపై నమ్మకం తగ్గిపోతోందని ఆర్టికల్ 32 ప్రకారం ప్రజల హక్కుల్ని కాపాడాలని వారు పిటిషన్లో కోరారు. తమ పార్టీలని 70 నుంచి 75% ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అందువల్ల తమ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలపై భరోసా తగ్గిపోతోందని అందువల్ల ఇంతకు ముందులా ఒక బూత్ ఒక వీవీప్యాట్ లెక్కింపులా కాకుండా 50% వీవీప్యాట్లను లెక్కించాల్సిందేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ 15న సుప్రీంలో విచారణకు రాబోతోంది. విచారణకు చంద్రబాబు, కేజ్రీవాల్ సహా పలువురు నేతలు హాజరు కాబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ స్వామి, రానున్న ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యాయి. సార్వత్రిక అదేవిధంగా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు 50% వీవీప్యాట్ పేపర్ స్లిప్లు లెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మారుస్తూ ఇప్పుడు తాజాగా కనీసం 50% వీవీప్యాట్ పేపర్ స్లిప్లు లెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడుతో పాటు 21 మంది జాతీయ స్థాయి నేతలు రాజ్యాంగంలో ఉన్నటువంటి 32 అధికారుల క్రింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదో ఒక పోలింగ్ స్టేషన్ లో వీవీప్యాట్ పేపర్ స్లిప్లు లెక్కించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి మార్గదర్శక సూత్రాలను కొట్టివేయాలి, వారు తమ పిటిషన్ కొట్టివేయాలని ఈ యొక్క పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, అదేవిధంగా న్యాయమూర్తులు దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ముందు ఈ పిటిషన్ రేపు శుక్రవారం పిటిషన్ విచారణకు రాబోతుంది. పిటిషన్ దాఖలు చేసినటువంటి 6 జాతీయ పార్టీల నేతలు, అదేవిధంగా 15 ప్రాంతీయ పార్టీల నేతల్లో తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రెయిన్, లోక్ తాంత్రిక్ జనతాదళ నేత శరత్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నేత సతీష్ మిశ్రా, డిఎంకే నేత స్టాలిన్, వీరితో పాటు సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ఆప్ నేత కేజ్రీవాల్, ఈ విధంగా మొత్తం 21 మంది 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. టీజేఎస్ నేత కోదన్ రామ్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. శుక్రవారం కేసు విచారణ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుతో పాటు రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలు కూడా హాజరు కావాలని నిర్ణయించారు. ఈ పిటిషన్ లో చంద్రబాబు నాయుడు పిటిషన్ లో
కాంగ్రెస్ కు చెందినటువంటి దండలైనటువంటి న్యాయవాదులు అభిషేక్ సింగ్వి, అదేవిధంగా కపిల్ సిబాల్ తో పాటు ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రతిపక్షాల తరఫున తమ వాదనలను వినిపించబోతున్నారు. బీజేపీ ఇతర ప్రతిపక్ష నేతలు ఏదైతే దాఖలు చేసినటువంటి 119 పేజీల పిటిషన్ లో తమ వాదనలు సమర్థవంతంగా ఉల్లేఖించారు. పిటిషన్ దాఖలు చేసినటువంటి 21 పార్టీలు దేశంలో 70-75% ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కనీసం 50% వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించాలన్న తమ అభ్యర్థన ఆధారంగా కమిషన్ కు ఉత్తర్వులు జారీ చేయాలని కూడా పిటిషన్ లో ప్రధానంగా కోరారు. దేశంలో స్వేచ్ఛగా సజావుగా జరిగేందుకు ఎన్నికల వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసేందుకు గతంలో సుప్రీంకోర్టు ఏ విధంగా చొరవ తీసుకున్నదని కూడా న్యాయస్థానానికి గుర్తు చేశారు. 1975 ఏదైతే ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరగటం రాజ్యాంగంలో మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు చెప్పింది. 2013 సుబ్రహ్మణ్య స్వామి ఎన్నికల కమిషన్ ప్రవేశించినటువంటి కేసులో కూడా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ను కూడా అంతర్భాగం చేయాలని తీర్మానం చేసింది. అయితే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి మార్గదర్శక సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరగాలని రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకం. కేవలం 0.44% అంటే ఏదో ఒక పోలింగ్ స్టేషన్ లో ఒక వీవీప్యాట్ స్లిప్ లెక్కిస్తే కేవలం 0.44% మాత్రమే ఈవీఎంలు వీవీప్యాట్లను లెక్కించడం అలంకార ప్రాయంగా మిగులుతుంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. అధికారిక ఉత్తర్వుల ద్వారా మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తే రాజ్యాంగ లక్ష్యాలకు నష్టం కలిగించడం సరైంది కాదన్నది పిటిషన్ లో పిటిషనర్లు. మొత్తం చంద్రబాబు నాయుడుతో పాటు ఈ పిటిషనర్లు అందరూ విజ్ఞప్తి చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ యొక్క పవిత్రతను కాపాడాలంటే కనీసం 50% ఈవీఎంలలో వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని ఈ పిటిషన్ లో అందరూ కూడా విజ్ఞప్తి చేశారు. తమ వేరువేరు ప్రాంతాలు సిద్ధాంతాలకు చెందిన వారు, అదేవిధంగా తమ మధ్య ఏదైతే రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా సజావుగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే ఈవీఎంలలో అంతర్భాగమైనటువంటి వీవీప్యాట్ పత్రాలను కూడా లెక్కించాలన్న విషయంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టు ముందుకు వచ్చినట్లు కూడా ఈ పిటిషన్ లో మొత్తం 119 పేజీల ఈ పిటిషన్ లో విజ్ఞప్తి చేయడం మనం చూడొచ్చు. ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడంలో ఎవరికి కూడా వ్యక్తిగత ఆసక్తి కానీ వ్యక్తిగత ప్రయోజనం కానీ ఏమీ లేదు. కేవలం ప్రజా ప్రయోజనం కోసమే దీన్ని ఈ యొక్క ఈ పిటిషన్ వేసాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి 14, 19 అదేవిధంగా 21 అధికారం కింద ప్రజలకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కాకూడదు. స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరిగి రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని పరిరక్షించాలన్న లక్ష్యం కోసమే ఈ యొక్క సుప్రీంకోర్టు ముందుకు వచ్చాం. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ముందు కూడా తాము ఎన్నికల కమిషన్ గత నెల ఫిబ్రవరి 1వ తేదీన ఎన్నికల కమిషన్ కూడా కలిశారు. ఆ కలిసిన విషయాన్ని కూడా ఇందులో తెలియజేస్తూ ఎన్నికల కమిషన్ కలిసి 50% ఈవీఎంలలో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరారు. కానీ ఎన్నికల కమిషన్ సమర్పించిన వినపత్రాన్ని కూడా ఇందులో జతపరిచారు. కానీ ఎన్నికల కమిషన్ ఏమాత్రం కూడా ఇటీవల షెడ్యూల్ విడుదల చేసే సమయంలో కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. అందుకే ఇక వేరే గత్యంతరం లేక ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కూడా ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. స్వామి, ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సింది ఈ పిటిషన్ ఈ విధంగా రాజకీయ పార్టీలు సుమారు 21 రాజకీయ పార్టీలు అంటే 5 జాతీయ పార్టీలు 21 15 ప్రాంతీయ పార్టీలు కలిపి ఒకే పిటిషన్ వేయటం చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఈ విచారణ సందర్భంగా ఈ 21 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చంద్రబాబు నాయుడుతో పాటు అందరూ కూడా ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం కూడా చరిత్రలో మొదటిసారని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టుకు గతంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలైనప్పటికీ ఆ పిటిషన్ల తరఫున వాదించే లాయర్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. కానీ ఇది ఈ యొక్క వీవీప్యాట్ల లెక్కింపు ఎంత అవసరం, ప్రజల్లో ఎంత మేరకు నమ్మకం కలిగించాలి అన్న దాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసేందుకు వీలుగా ఈ యొక్క అందరూ రాజకీయ నేతలంతా కూడా ఈ 21 మంది పిటిషనర్లు సుప్రీంకోర్టుకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవటం రాజకీయ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి అని కూడా మనం చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.